Irozu, I'm very, very happy. There's so many engineers here. I mean, the hall is full of engineers. I'm an engineer too. See, civil engineers, we build the world, right? I'm a computer science engineer and we build virtual world. Electronic engineers, we connect the world. Electric engineers, you give the spark to the world. Mechanical engineers, you move the world. Overall, engineers are nothing but just pure magic. We are awesome, amazing, mind-blowing. So, all the engineers today, I just want to request you one thing. Now is the time to engineer a change in this world. And that has to begin from here. Begin within from here. What is the change that we are talking about? Em marpu kavali manaku chadukuntunna maada pillalam kuda bayitku vastunnam parents pampistunnaru chadukuntunnam velthunnam udyogalu chestu unnam okate oka request endante chadukodam udyogam cheyadam anna concept koncham paataga ayipindi ippudu cheyalasindi endi chadukovale udyogam cheyale experience techukoni ardham chesukoni maname oka pedda samstha petti inko 1000 mandiki udyogalu ivvali aa stage ki ippudu manam raavalsinde మనం ఓన్లీ మల్టీనేషనల్ కంపెనీలో పెద్ద ఉద్యోగం చేద్దాము అనేటటువంటి ఆలోచన వదిలిపెట్టి మనం ఎందుకు మల్టీనేషనల్ కంపెనీ పెట్టకూడదు మనం పెట్టే కంపెనీ ఎందుకు మల్టిపుల్ నేషన్స్లో పనిచేయకూడదు అనే ఆలోచన మనకు ప్రారంభం కావాలి అండ్ ఐ టెల్ యూ దిస్ గర్ల్స్ ఇట్స్ నాట్ ఇంపాసిబుల్ ఇవాళ ఉన్నటువంటి టెక్నాలజీతో ఇవాళ ఉన్నటువంటి అవకాశాలతో ఒక చిన్న ఐడియా మనకు ఉంటే చాలు సిన్సియారిటీ ఉంటే చాలు డెడికేషన్ ఉంటే చాలు డబ్బులు అవ్వంతటి అవే వస్తాయి చాలా మంది ఇన్వెస్టర్స్ ఐడియాస్ లేక ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ లేక కష్టపడి పనిచేసే వాళ్ళు లేక డబ్బులు పట్టుకొని ఇన్వెస్ట్మెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు మనకు ఐడియా ఉంటే మనకు ఒక ఆలోచన ఉంటే ప్రపంచాన్ని మార్చగలిగేటటువంటి శక్తి ఆ ఐడియాకు ఉంది అనుకుంటే ఖచ్చితంగా మారుతుంది ఇవాళ ఆల్ ఆఫ్ అస్ యూజ్ వాట్సాప్ వాట్ వాజ్ వాట్సాప్ ఇట్ వాజ్ జస్ట్ అన్ ఐడియా ఇట్ బికేమ్ ఎ రియాలిటీ ఇట్ స్టార్టెడ్ కనెక్టింగ్ ఆల్ ఆఫ్ అస్ సో ఆల్ వీ నీడ్ ఈజ్ అన్ ఐడియా అండ్ మీకు తెలుసు కేసీఆర్ గారు కేటీఆర్ గారు తెలంగాణ గవర్నమెంట్ అందరు కూడా ఇఫ్ యూ హ్యావ్ ఎన్ ఐడియా వీ విల్ హెల్ప్ యూ దెర్ ఇస్ టీ వర్క్స్ దెర్ ఇస్ టీ హబ్ దెర్ ఇస్ వీ హబ్ ఒక ఐడియాతో మీరు వస్తే మెంటర్ చేసి కంపెనీ పెట్టడానికి దానికి ఫైనాన్స్ టైఅప్ చేయడానికి దాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అన్ని రకాలుగా కూడా సపోర్ట్ ఇవ్వాలి ఇక్కడ ఉన్నది చాలా పెద్ద ఎత్తున ఇంజనీర్స్కి ఎస్పెషలీ ఇఫ్ యూ డిజైన్ అ ప్రోటోటైప్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఆర్ మెకానికల్ If you have an idea, you can go to T-Works, sit there, design a prototype, test it out, then you go for mass production. That is a possibility today here in Telangana. I mean, we are in support of innovative technologies and innovative minds. So please, please take advantage of that. Today, governments are more open-minded. Today, governments are more welcoming. Today, entire world is with opportunities. All we need to do is take a step. నేనేమనుకుంటా తెలుసా ఎప్పుడైనా కూడా ఆడపిల్లలం అంటే మనం స్మార్ట్గా ఉండడం కాదు స్మార్ట్ ఫోన్ లేకుండా ఏముంటుంది స్మార్ట్ ఫోన్లో అందరి దగ్గర ఉన్నాయా స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి కదా స్మార్ట్ ఫోన్లు ఏముంటుంది ఇమీడియట్గా ఓపెన్ చేయగానే ఒక లాక్ ఉంటుంది సో యూ ఓన్లీ లెట్ ఇన్ పీపుల్ హూమ్ యూ వాంట్ టు లెట్ ఇన్ టు యువర్ లైఫ్ డోంట్ బ్రింగ్ ఇన్ నెగటివ్ పీపుల్ నాట్ ఎట్ ఆల్ దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ దట్స్ ద ఫస్ట్ స్టెప్ ఆ తర్వాత ఏముంటుంది స్మార్ట్ ఫోన్లో వెరీ స్మార్ట్ డిజైన్ రోబోస్ట్ డిజైన్ ఉంటుంది అవునా కాదు సో వీ హ్యావ్ టు బి లైక్ దట్ వీ రియలీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ ఫిజికల్ సెల్ఫ్ వీ హ్యావ్ టు బి వెరీ ఫిట్ వెరీ హెల్దీ డు నాట్ స్లాక్ గర్ల్స్ ఐమ్ టెలింగ్ యూ వీ హ్యావ్ టు బి వెరీ ఫిట్ ఇంజనీర్స్ కదా మనకేముంది ఫిట్నెస్తోని మిలిటరీ వాళ్ళకి అవసరం అనుకుంటున్నారేమో నో 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 వీ రియలీ నీడ్ టు బి ఫిట్ బికాస్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ దట్ వీఆర్ ఇన్ బికాస్ ఆఫ్ ద ఫుడ్ దట్ వీఆర్ ఈటింగ్ వీ కెనాట్ అఫోర్డ్ టు ఫాల్ సిక్ వీ హ్యావ్ టు బి ఫిట్ వీ హ్యావ్ టు బి హెల్దీ బికాస్ వీ హ్యావ్ టు మేక్ ద వరల్డ్ Your life is just beginning, so please do not take it easy. Third one, em untadi inka smartphone la security software untadi. Edi padtadi malware vaste reject chesi block chese software untadi. Chaana mandu untaru. Aada pillalu chudangane endo paapam vallaki ekkadle em jaalu ostadi. Em telavadu veelaku paapam chaana salahalu ivale, advice lu ivale, meer itla cheyandi, meer atla cheyakandi, meer itla undandi ani maatladta untaru. Simply reject all that. సబ్కా సునో అప్నా కరో అందరు చెప్పేది వినండి ఓపికగా వినండి కానీ మన మనసు ఏం చెప్తుందో అదే చేయాలి
ఎందుకంటే అప్పుడే దాన్ని లాంగ్ టర్మ్ చేయగలుగుతాం. ఏదో టెంపరరీగా అదే 6 నెలల కోసం ఎవరైనా మాట వినాలంటే వినొస్తారు, కానీ ఆ తర్వాత వినాలంటే చిరాకేస్తుంది, బోర్ కొడుతుంది. కాబట్టి ప్లీజ్ ప్లీజ్ బీ వెరీ స్మార్ట్. వాళ్ళు చెప్పేది వినండి, కానీ మొత్తం వాళ్ళదే చేయొద్దు. అండ్ బెస్ట్ క్వాలిటీ ఇన్ వాట్సాప్ ఇన్ స్మార్ట్ ఫోన్ వాట్ ఐ లైక్ అండ్ ఐ రియలీ బిలీవ్ ఆల్ ఆఫ్ అస్ గర్ల్స్ షుడ్ హ్యావ్ దట్ ఇస్ వీ నీడ్ టు అప్డేట్ అవర్ సెల్స్. మీరు ఐఫోన్ చూడండి, శాంసంగ్ చూడండి, సాఫ్ట్వేర్ అప్డేట్ వస్తూనే ఉంటుంది. వస్తుంటుందా రాదా? మనం ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినప్పుడు ఉన్న టెక్నాలజీ మీరు ఫోర్త్ ఇయర్లో బయటకు వెళ్ళే వరకు ఉండదు, మారిపోతుంది. మరి మీరు అప్డేట్ కావద్దా? డెఫినెట్ కావాలి కదా. ఎస్, కాలేజ్ వాళ్ళు కూడా ఈ మధ్య అప్డేట్ అవుతున్నారు, సిలబస్ ఇస్తున్నారు, చెప్పేది వింటున్నాం. వాళ్ళు కూడా ఇన్నోవేటివ్గా ఇండస్ట్రీతో టైఅప్ అవుతున్నారు. బట్ మన కోసం మనమే అప్డేట్ అవ్వాలి, మన కోసం మనమే పనిచేసుకోవాలి. ఇవాళ మీరు ఇంజనీర్స్గా ఉన్నారు, రేపటి నాడు డేటాలు, అవకాశాలన్నీ, ఉద్యోగాలన్నీ, ఇండస్ట్రీ పెట్టే అవకాశాలన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉన్నాయి, డేటా మైనింగ్లో ఉన్నది, బిగ్ డేటాలో ఉన్నది. అదేందో నేర్చుకోకపోతే ఎట్లా, మనం అప్డేట్ కాకపోతే ఎట్లా? సో ఖచ్చితంగా అప్డేట్ అయితే అవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. సో బీ స్మార్ట్, బీ లైక్ ఎ స్మార్ట్ ఫోన్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ. అండ్ వన్ అదర్ థింగ్ ఐ వాంట్ టు లీవ్ యూ టుడే విత్, పెద్ద పెద్ద భాషను అవసరం లేదు. సి, ఐఎమ్ ఎ ఉమెన్, రైట్? సో వాట్ ఐ హ్యావ్ డన్ ఫర్ మై ఫెలో ఉమెన్, ఐ థింక్ దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. వీ నీడ్ టు థింక్. నాకన్నా ముందున్న వాళ్ళు ఇండియన్ ఇండిపెండెన్స్ కోసం కొట్లాడింది, నా జనరేషన్లో నాతో పాటు ఉన్న వాళ్ళందరం తెలంగాణ స్టేట్ కోసం కొట్లాడినాం. ఇప్పుడు ఇంకో కొత్త పంచాయతీ పెట్టుకున్నాం, 33% విమెన్ రిజర్వేషన్ పాలిటిక్స్లో కొట్లాడదామని ఐఎమ్ టేకింగ్ అప్ దట్ ఫైట్ నౌ. బట్ వాట్ విల్ యూ ఫైట్ ఫర్? వాట్ విల్ యూ డూ ఫర్ యువర్ ఫ్యూచర్ సిస్టర్స్? వాట్ విల్ యూ డూ ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్ ఆఫ్ ఉమెన్? ప్లీజ్ థింక్ అబౌట్ దట్. ఎందుకు చెప్తా ఉన్నా ఈ మాట అంటే, ఎప్పుడో పాపం మన వాళ్ళు మొదలుపెట్టిండ్రు సిస్టర్స్, జెండర్ ప్యారిటీ ఉండాలి, మగవాళ్లకు ఆడవాళ్లకు సమానంగా జీతాలు ఉండాలి, సమానమైన పని గంటలు ఉండాలి అని చెప్పి ఎప్పుడో మొదలుపెట్టినారు. అందుకే ఉమెన్స్ డే వచ్చింది, మార్చి 5 వచ్చింది. కానీ జెండర్ ఈక్వాలిటీ వచ్చిందా? సమానంగా జీతాలు వస్తున్నాయా? రేపు మీ క్యాంపస్లో మీ ప్రిన్సిపల్ మాధవీలత గారు నాకు చెప్పుకుంటూ వచ్చింది, మా దగ్గర 100% ప్లేస్మెంట్ ఉంటుంది మేడం, ఎవ్రీబడి గెట్స్ ప్లేస్డ్ అన్నారు, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. బట్ వాట్ ఐ వాంట్ యూ టు డూ ఇస్, మీ దగ్గరకు వచ్చే కంపెనీలను ముందే మీరు స్టడీ చేయండి, అక్కడ ఉండే సీనియర్స్తో మాట్లాడండి, అక్కడ ఉన్నటువంటి మగపిల్లలకి ఎంత జీతాలు వస్తుందో కనుక్కోండి. డిమాండ్ దట్ శాలరీ, ఐఎమ్ టెలింగ్ యూ, ఇఫ్ యూ డోంట్ ఆస్క్ దే విల్ నాట్ గివ్. అడగంద అమ్మైనా అన్నం పెట్టదు, కంపెనీ వాడు ఎందుకు జీతం ఇస్తాడు మనకు? అడగాలంటే ఏముండాలి? మనకు ధైర్యం ఉండాలి, నాకు ఐ డిజర్వ్ ఇట్ అనేటటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి. యూ డిజర్వ్ ఇట్, ఐఎమ్ టెలింగ్ యూ. విమెన్ డు నాట్ స్పీక్, దట్ ఈస్ వై దే డోంట్ గెట్ ఆపర్చునిటీస్. అది నేను చెప్తలేను, చాలామంది చెప్తున్నారు, చాలా రిపోర్ట్స్ చెప్తున్నాయి, వరల్డ్ ఓవర్ ఇదే ప్రాబ్లం. సక్సెస్ఫుల్ విమెన్ కూడా బోర్డు రూమ్లో 10 మంది మగవాళ్ళతో కూర్చుంటే చేయెత్తడానికి వెనకడుగేస్తున్నారు. దాంతో మనం సాధించుకోలేకపోతున్నాం. నా రిక్వెస్ట్ మీతో ఏంటంటే, ఫస్ట్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్ స్టూడెంట్స్, ప్లీజ్ కీప్ అప్డేటింగ్ యువర్ సెల్ఫ్. ఫోర్త్ ఇయర్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్, మీ క్యాంపస్కి వచ్చి అన్ని కంపెనీస్ని స్టడీ చేయండి, అక్కడ ఉన్న వాళ్ళకి ఏం శాలరీలు వస్తున్నాయో స్టడీ చేయండి, అండ్ ప్లీజ్ డిమాండ్ దట్. అండ్ థర్డ్ అదర్ ఆస్పెక్ట్, ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, ఐ జస్ట్ వాంటెడ్ టు లీవ్ మై థాట్స్ విత్ యూ ఆన్ దట్. ఇవాళ చూస్తున్నాం మనం చాలా నెగిటివిటీ ప్రపంచంలో. సంబడి అదర్ హ్యాస్ టు కమెంట్, ఇఫ్ యూఆర్ అన్ ఇన్స్టాగ్రామ్ ఎవడో చేదో అంటాడు, ఫేస్బుక్ ఎవరో చేదో అంటారు, ఈ డ్రెస్ ఎందుకు వేసుకున్నావు, ఆ ఫిల్టర్ ఎందుకు యూజ్ చేసినావు, నువ్వు ఈ పోజ్లో బాగాలేవు, నీది ఈ ప్రొఫైల్ బాగాలేవు. ఒకటే విషయం చెప్తా ఉన్నా నేను, మన మీద 100 మంది కమెంట్ చేస్తే సింప్లీ స్మైల్ అండ్ ఇగ్నోర్, దట్స్ ద బెస్ట్ వెపన్ యూ హ్యావ్. కాకపోతే బికాస్ యు ఆర్ ఇంజనీర్స్, బికాస్ యు ఆర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అండ్ యూ హ్యావ్ ద కేపబిలిటీ ఆఫ్ బ్రింగింగ్ అబౌట్ చేంజ్, ఐ వాంట్ టు రిక్వెస్ట్ యూ వన్ థింగ్. మన దగ్గర ఫేస్బుక్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, ట్విట్టర్ ఉంది, ఇట్లా ఇంకా చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా. వెన్ యూ గో ఆన్ దేర్, సపోజ్ సంబడి ఈజ్ ట్రబ్లింగ్ యూ ఆన్ ఇన్స్టాగ్రామ్, సంబడి ఈజ్ ట్రబ్లింగ్ యూ, వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ దట్ యూ కెన్ డూ? యూ కెన్ బ్లాక్ దెమ్, రైట్? బట్ థింక్ అబౌట్ దిస్, వై షుడ్ నాట్ ఇన్స్టాగ్రామ్ గివ్ అస్ అన్ ఆపర్చునిటీ టు కంప్లైన్ టు దెమ్, వేర్ ఇన్స్టాగ్రామ్ ఇట్ సెల్ఫ్ విల్ రిమూవ్ దట్ ఫెలో ఫ్రమ్ ద అకౌంట్? ఎందుకు ఉండకూడదు? ఫేస్బుక్లో ఎందుకు ఉండకూడదు? మనం ఎందుకు కంప్లైంట్ చేయాలి? వాళ్ళు ఎన్నోసార్లు సాఫ్ట్వేర్ని పెట్టుకొని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టుకొని
ఈ కంటెంట్ ఉండాలి ఈ కంటెంట్ ఉండొద్దని చెప్తున్నారు కదా ఫేస్బుక్ లో somebody is harassing a girl why is facebook not acting on that and Mallareddy institute nunde meer oka petition pettandi tell talk to facebook write to instagram write to twitter they should have a button where if somebody is harassing you let their account be deleted why should I go through the trouble of blocking that account మొన్న ఒక ఇన్సిడెంట్ అయింది సంబడి బ్లాక్డ్ అన్ అకౌంట్ ఓహో నువ్వు నా అకౌంట్ బ్లాక్ చేస్తావా అని తీసుకొచ్చి యాసిడ్ వేసినాడు సో దీస్ ఆర్ ది నెగటివ్ థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్ మై రిక్వెస్ట్ విత్ యూ ఈజ్ టు యువర్ ఎయిడ్ గవర్నమెంట్ షుడ్ కమ్ టు యువర్ ఎయిడ్ మల్టీనేషనల్ కంపెనీస్ లైక్ ఫేస్బుక్ ట్విట్టర్ దే ఆల్ షుడ్ కమ్ దానికోసం యాక్టివిజం ఇక్కడ నుండే మనం స్టార్ట్ చేయొచ్చు ఎందుకు చేయకూడదు ఇట్స్ జస్ట్ అన్ ఆన్లైన్ పిటిషన్ ఆల్ ఆఫ్ యూ గెట్ టుగెదర్ ప్లీజ్ డూ ఇట్ ఎందుకు ఈ ఇట్లా ఆలోచించకపోతే మనల్లో ఏదో తప్పున్నట్టు ఉంటుంది ఒక ఇన్సిడెంట్ ఈ మధ్య అయినది పంజాబ్ యూనివర్సిటీలో కిడ్స్ వేర్ చేంజింగ్ ఎవడో పిచ్చోడు ఫోటోలు తీసి ఆన్లైన్లో పెట్టిండు వాడెవడో పిచ్చోడు ఫోటోలు తీసి ఆన్లైన్లో పెడితే ఆ పిల్లలు పాపం ఆడపిల్లలు వాళ్ళు సూసైడ్ చేసుకోవడానికి పోయినారు నేను ఒకటే మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ప్రపంచంలో చాలా నెగిటివిటీ ఉంది ఆ నెగిటివిటీ మీ వల్ల వచ్చింది కాదు వాడెవడో మిమ్మల్ని లేదు అంటే మీరు దయచేసి మనస్పాటు చేసుకోవద్దు మనం దారిలో పోతూ ఉంటే పిచ్చి కుక్కలు అరుస్తూ ఉంటాయి కుక్క ప్రాబ్లం మన ప్రాబ్లం కాదు ఎవడో మెంటలోడు మనందంటే వాడి ప్రాబ్లం మన ప్రాబ్లం కాదు బీ కాన్ఫిడెంట్ బీ బ్రేవ్ ఎవరన్నా బుల్లి చేసినా ఎవరన్నా కమెంట్ చేసినా స్మైల్ చేయండి బ్లాక్ చేసి పడేయండి అవసరమైతే ఫేస్బుక్కి పిటిషన్ పెట్టండి దట్ బ్లాక్ దిస్ బ్లడీ ఫెలోస్ అకౌంట్ అని తప్పితే ఒక్క సెకండ్ కూడా అయ్యో నా ఫాల్ట్ ఏమో నేను తప్పు చేసిందేమో అన్నటువంటి సెల్ఫ్ డౌట్లోకి సెల్ఫ్ డిఫెన్స్లోకి వెళ్ళొద్దని చెప్పి మీ అందరినీ నేను ఒకసారి రిక్వెస్ట్ చేస్తూ అండ్ ఇది ఒక్కటి ఓన్లీ నాట్ ఆన్ ఉమెన్స్ డే బట్ ఎవ్రీ డే ప్లీజ్ డూ ఇట్ ఐఎమ్ ఎ ఆర్డెంట్ అడ్వకేట్ ఎవ్రీ డే షుడ్ బి అ ఉమెన్స్ డే అండ్ ఎవ్రీ డే విల్ బికమ్ ఎన్ ఉమెన్స్ డే ఐ విల్ వర్క్ ఇన్ పాలిటిక్స్ టు డూ దాట్ యూ వర్క్ ఇన్ యువర్ ఫీల్డ్ టు డూ దాట్ బట్ ఐ రియలీ అర్జ్ ఇంజనీర్స్ మేక్ అ వెరీ బ్రిలియంట్ పాలిటీషియన్స్ సో కమింగ్ టు పాలిటిక్స్ Definitely you will have a lot of opportunities. You can change the country with just one single pen stroke when you come into politics. That is the power of politics. That is the power of policy making. So keep thinking, finish your engineering, come join politics. Thank you. Jai Telangana, Jai Bharat.